అరే పవన్ వచ్చేయండి రా, ఈరోజు నా బైక్ దావతీస్తున్నా ఫైనల్గా. మామా కొత్త బండి దావా. రే మామా తీసుకోరా, నువ్వు సూపర్ రా మామా. ఫస్ట్ పెగ్గు నువ్వే రా. మామా ఇంకేంట్రా సంగతులు? రే మామా మనం డాక్టర్ల కన్నా గ్రేట్ రా. ఎలా రా? వాళ్ళు రాసే మందులు ఆ మెడికల్ షాప్ వాడికి తప్పితే ఎవడికి అర్థం కాదురా. అది మన సైగ చేసేసాలరా, చచ్చి పిల్లోడి కూడా అర్థమైపోతుంది. మనకు కావాల్సింది కోటరా హాఫ్ ఫుల్ అని. నాన్నోడు ప్రతిసారి ఫోన్ చేస్తుంటాడు. రే ఫోన్ రా, ఫోన్ చూడవేంట్రా, కట్ చేస్తావేంటి? చాలు మామా వెళ్ళిపోదాం. ఆపరా నువ్వు, అమృతం తాగుతా ఉంటే ఆపమంటావేంట్రా అని. మామా చిన్నగాడు కొత్త బండి తాగుతుంటే మధ్యలో ఆపమంటావేంట్రా. మంచి సిట్టింగ్ టైం చూసుకొని వస్తారు రా నాయనా. షిట్ డామ్ ఇట్. రే ఇంత పని చేసావురా, రారా చూద్దాం, రారా రారా రే హాస్పిటల్ కన్నా తీసుకెళ్దాం రారా. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 1 week జైల్లో పెడతారు, అదే పోలీస్ స్టేషన్ మర్డర్ కేసు దొరికితే రారా జీవితం అంతా చెప్పకూడదు. చెప్పేది అయినా రారా చూద్దాం రా. రెడీరా అదే పాపం రా. హలో చిన్న, హలో చిన్న ఎక్కడున్నావురా? ఎన్ని మిస్ కాల్ ఉన్నాయండి. హలో అమ్మా ఎన్నిసార్లు కాల్ చేసావంటే? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందిరా. అమ్మ నేను తాగలేదమ్మా, ప్లీజ్ అమ్మా నీ మీద ఒట్టమ్మా, నేను తాగలేదు. పూర్తిగా చెప్పేది అమ్మ నాన్నకి ఏమైంది? హలో అమ్మా మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా. హలో అమ్మా, హలో అమ్మా, హలో అమ్మా ఎప్పుడమ్మా? నిన్న రాత్రి రా. ఎక్కడ? నిన్న రాత్రి DRX 100 మెడిసిన్ కోసం అని బయటికి వెళ్ళారు, ఆ తర్వాత ఇంటికి రారు. నువ్వే కొన్నావా? నిజం నువ్వే కన్నావా? Thank you.
ఆలోచించండి, రంగన్ డ్రైవ్ చేయడం వల్ల చిన్న తన తండ్రిని కోల్పోయాడు. ఒకవేళ చిన్న వాళ్ళ నాన్న హెల్మెట్ ధరించి ఉంటే కనీసం గాయాలతో అయినా బ్రతికేవాడేమో. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నించండి. అది మీ బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, మీ కుటుంబ సభ్యులైనా కావచ్చు. మా ఈ చిన్ని ప్రయత్నం మీ ఆలోచనని మారుస్తుందని ఆశిస్తూ